నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దెకి ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీర్చేందుకు భవనాసి చెరువు, ఊర చెరువులకు సాగర్ జలాలు విడుదల చేయించారని, నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలని శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. అద్దెకి పట్టణంలోని ఊర చెరువుకు, సింగరకొండ వద్ద ఉన్న భవనాసి చెరువుకు సాగర్ నీరు విడుదల చేయగా బుధవారం ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాల్యాద్రి కలిసి పరిశీలించారు. చెరువులకు వచ్చే సాగర్ నీరు పక్కదారి మళ్లించకుండా చూసుకోవాలని స్థానికులకు బలరాం సూచించారు. అద్దెంకి నియోజకవర్గంలో గుర్తింపు పొందని చెరువులన్నిటికీ సాగర్ నీరు విడుదల చేయిస్తున్నారని బలరాం తెలిపారు. వర్షాలు పడిన నేపథ్యంలో రైతులకు సాగర్ నీటితో ఉపయోగం లేనందున గ్రామాల్లో చెరువులను నింపుతున్నారన్నారు. 1800 క్యూసెక్కుల నీరు వస్తుందని బలరాం తెలిపారు. భారీ వర్షాల కారణంగా సాగర్ డ్యాం కు పుష్కలంగా నీరు చేరిందని, గ్రామాల్లో ఉన్న చెరువులను నింపుకోవాలని సూచించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కనిగిరి నుండి వెలిగొండ ప్రాజెక్టు వరకు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ బీసీహెచ్ గరటయ్య, అద్దెంకి ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ముందుగా ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్ లో మీడియాతో గరటయ్య మాట్లాడుతూ, ఒంగోలులో మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా అద్దెంకి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కన్నా ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లాగా గుర్తించి జిల్లాను అభివృద్ధి చేయవలసిన చంద్రబాబు చేతకానితనంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంటే సమస్య పరిష్కరించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందన్నారు. పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి సమస్యలు తెలుసుకునేందుకు వైవి సుబ్బారెడ్డి కనిగిరి నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ వరకు పాదయాత్ర చేస్తున్నారన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రకాశం జిల్లా ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని గరటయ్య మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయిస్తారన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎందుకో పాపం ఆయనకి ఈ జిల్లా మీదనే మరి పాపం అనుకోవాలన్నా చాతకాంతరం అనుకోవాలన్నా మనకు అర్థం కాదు. సంవత్సరంలోనే మేమంతా కూడా నల్లు అనుసంధానం చేస్తాం, ప్రపంచంలో ఎవరు చేయలేని వ్యక్తి. ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా. ఈ జిల్లాకి అవసరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయలేకపోయాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. చాతకంతనమా, అశ్రద్ధ, నిర్లక్ష్యమా, లేకపోతే ప్రకాశం జిల్లా మీద చిన్నచూపా, చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య వైఖరి, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి కారణంగానే లేట్ అవుతుంది, కావాలనే లేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఈ అభిప్రాయం ఉంది. ఎలక్షన్స్లో కనీసం ఈ ఎలక్షన్ నాటికైనా పూర్తి చేస్తామని మాటలు చెబుతున్నారు. ఎప్పుడూ కావాల్సింది. ఈ సంవత్సరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధలు చూస్తే తాగటానికి నీళ్లు లేవు, ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ. మరి మన పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కన్నీరులో సమస్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారికి వివరించడం, కన్నీరులో ఆ విధంగా వాళ్ళని ఆయన మీటింగ్ పెట్టిన తర్వాతనే ఈ ఫ్లోరైడ్ బాధితుల మీద ప్రభుత్వం కూడా కదిలి రావడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజల యొక్క వాణిని వినిపిస్తున్నటువంటి మన గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపైన కూడా పార్లమెంట్లో గడవెత్తిన వ్యక్తి, ముఖ్యంగా మన ప్రాంత సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ఈ రాష్ట్ర విభజన ఎంత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక మరి మనం ఎప్పుడుంచో అనుకున్నటువంటి కావాల్సినట్టు అందరూ కూడా మన పార్టీ మొట్టమొదటి ఆలోచిస్తున్నటువంటి ప్రత్యేక హోదా అవసరాన్ని మరి దేశవ్యాప్తంగా అందరికీ దృష్టి తీసుకెళ్లిన సంగతి కూడా మాకు గుర్తుంచుకోవాలి. ఈ ప్రత్యేక హోదా అంశం మీద పార్లమెంటులో ఎన్నోసార్లు మాట్లాడి చివరికి పార్లమెంటు అధికారంలో ఉన్న బీజేపీ కూడా గడిచిపోయిన పెట్టిన తరుణం
అద్దంటి మండలం ఉప్పల్పాడు గ్రామంలో ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు పడి మోహన్ రెడ్డి అనే 12 సంవత్సరాల చిన్నారి గల్లంతై మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఉప్పల్పాడు గ్రామంలో ఉన్న చెరువుకు సాగర్ జలాలు చేరుతుండటంతో బుధవారం గ్రామానికి చెందిన 4 చిన్నారులు చెరువు గట్టుపై ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు మట్టి పడలు నీటిలోకి కుంగిపోవడంతో 4 చిన్నారులు నీళ్లలో మునిగిపోయారు. 3 చిన్నారులు తెలివిగా ఒడ్డుకు చేరుకోగా మోహన్ రెడ్డి నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. 3 చిన్నారులు గ్రామస్తులకు తెలియచేయడంతో చెరువులో గాలింపు చేపట్టగా చిన్నారి మృతదేహం కనిపించింది. మోహన్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుబ్బరాజు వారి బృందంతో ఉప్పల్పాడు గ్రామానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఎస్ఐ పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రం అంతా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు రామకోటేశ్వరరావు అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో బుధవారం అద్దంకి పట్టణంలో విరాళాల సేకరణ జరిగింది. ప్రతి షాపుకు రోటరీ క్లబ్ సభ్యులు తిరిగి విరాళాలు సేకరించారు. వరద బాధితులని ఆదుకునేందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటేశ్వరరావు మాట్లాడుతూ వరదల వల్ల కేరళ రాష్ట్రంలో అన్ని నష్టాలు తెచ్చిపెట్టాయన్నారు. వరద బాధితులని ఆదుకునేందుకు రోటరీ క్లబ్ తరఫున సహాయం చేయడంతో పాటు విరాళాల సేకరించి వరద బాధితులకు అందజేయడం జరుగుతుందని రామకోటేశ్వరరావు తెలిపారు. అలాగే యు దేవపాలన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కేరళ బాధితులని ఆదుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుందని, జాతీయ విపత్తుగా భావించి అందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎంతో మంది ఆహారం నీరు లేక అల్లాడిపోతున్నారు. కుటుంబ నాశనంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. వరద బాధితులని ఆదుకునేందుకు రోటరీ క్లబ్ తరఫున విరాళాలు సేకరించి వారికి పంపిస్తున్నారన్నారు. ప్రజలందరూ వరద బాధితులని ఆదుకునేందుకు ముందుకు రావాలని దేవపాలన కేరళ వరద సహాయార్థం ఈరోజు అద్దంకి గ్రామంలో ఈ వరద సహాయార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద కృషి చేసి మాకు 3150 మా గవర్నర్ ఆదేశం మేరకు ఈ ఫండ్ను మొత్తం పంపించడం జరుగుతుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కేరళ యొక్క బాధితుల యొక్క సహాయార్థం ఎంతో ప్రోత్సాహం జరుగుతూ ఉన్నది. ఒక జాతీయ విపత్తుగా దీన్ని భావించవచ్చు. సాటి మానవులు ఆకలితో అల్లాడుతూ ఉన్నారు, నిరాశలు అయిపోయారు. లక్షలాది మంది కూడా చెట్టుకొకరు పట్టుకొకరుగా అయిపోయారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, పంట పొలాలు నాశనం అయిపోయినాయి, రహదారులు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఏమాత్రం కమ్యూనికేషన్స్ కూడా లేకుండా వాళ్ళు ఎక్కడో ద్వీపంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. చాలా భయంతో గడుపుతూ ఉన్నారు. ఊటకు గండంగా పాములు కానీ మొసళ్ళు కానీ ఇళ్లలోకి వచ్చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా సేవకు ప్రతిరూపమైనటువంటి మా రోటరీ క్లబ్ కూడా ఈనాడు అద్దంకి పురవీధులు తిరిగి దాతల యొక్క సహాయం కోరుతూ ఉన్నది. ఈ యొక్క సహాయం ఎవరికి నెప్పదు. మరి మన వాళ్ళందరూ కూడా మానవుల యొక్క సేవే మాధవ సేవ అని చెప్పని భావిస్తూ ఉంటారు. కాబట్టి మానవత్వాన్ని చాటుకోవడానికి మేము బయలుదేరాము. అందరూ కూడా పుర ప్రముఖులు పెద్దలు అందరూ కూడా సామాన్యులు కూడా సహాయపడి అక్కడ ఆకలితో అన్నార్థులైనటువంటి ఆ పేదలను ఆదుకుంటారని చెప్పని, అన్న వస్త్రాలకు కూడా అల్లాడిపోయేటువంటి కేరళ వాసులు సోదరులుగా భావించి సహాయం అందించాలని చెప్పని ప్రార్థిస్తున్నాము. కేరళలో ఉన్నటువంటి ఒక విపత్తు, ఒక విధ్వంసం, ప్రకృతి సృష్టించిన విధ్వంసం వారం రోజులు జరుగుతున్నది. కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ సింగకొండ అద్దంకి మేము సభ్యులు అందరం కూడా దాదాపు 50,000 రూపాయలు మా వంతుగా మేము విపత్తు నిధికి అందజేస్తున్నాం. అద్దంకి నగరంలో చాలామంది దాతలు ఉన్నారు, మానవత్వాన్ని చూపేటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. మనం ఈ విపత్తుకు స్పందించాల్సిన జాతి యావత్తు కూడా స్పందించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఒక ప్రతి మనిషికి దేవుళ్ళ కన్నా గుళ్ళ కన్నా మతాల కన్నా కూడా మానవత్వం గొప్పదని చాటి చెప్పేటువంటి ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిలబడి ఆపదలోనూ ఇబ్బందుల్లో ఉన్నటువంటి కేరళ వాళ్ళని అన్నదమ్ములుగా భావిస్తూ, అక్కజెల్లుగా మనం భావిస్తూ తలా కొంత ఏదో రకమైన సహాయం మనం అందిస్తే వారం రోజుల నుంచి వాళ్ళు బాధలు మడుకున్న నానా బాధలతో ఇదవుతూ ఉన్నారు. వాళ్ళు చీకటితో మునిగిపోయిన గ్రామాలన్నీ కూడా దారులన్నీ కూడా విధ్వంసమైపోయి ఎక్కడ కూడా ఎలాంటి రవాణా సౌకర్యం లేకుండా, కమ్యూనికేషన్ సౌకర్యం లేకుండా చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి అనేక దేశాలు కూడా ఇలా స్పందిస్తున్నాయి, మన దేశం కానీ దేశాలు కూడా. కాబట్టి మనం పక్కనటువంటి రాష్ట్రం, మన దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చాలా
అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కూడా ఇవాళ చాలా బాధల్లో ఉంది. మళ్ళీ అది కోల్పోవాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాల్లో జరిగినటువంటి బీభత్సం మరి ఈ సంవత్సరంలో జరిగింది. వారం రోజులుగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి మనిషి హృదయం ఉన్న ప్రతి మనిషి కూడా ఇప్పుడు స్పందించి మనకు చేతనైన సహాయాన్ని మనం అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుని. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఉన్న ప్రజలకు చేరుతున్నాయో లేదో తెలుసుకొని పథకాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను ఏర్పాటు చేస్తున్నారని బ్యాంక్ లింకేజ్ డిపిఎం సుబ్బారావు అన్నారు. అద్దంకి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న వెలుగు కార్యాలయంలో బుధవారం సిఆర్పీల ఎంపిక జరిగింది. అద్దంకి కస్టడీ పరిధిలో ఉన్న 6 మండలాల నుంచి మండలానికి 10 మంది చొప్పున 60 మంది సిఆర్పీలను ఎంపిక చేసుకున్నారు. డిపిఎంలు సుబ్బారావు, రాంబాబు, ఏసీ వెంకట్రావు, ఏపీఎం వెంకటేశ్వర్లు సమక్షంలో సిఆర్పీల ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఒక్కొక్క మండలం నుంచి 10 మంది చొప్పున సిఆర్పీలను ఎంపిక చేసుకుని 5 మంది ఒక టీంగా ఏర్పాటు చేసి మండలాలకు పంపిస్తారని, వారు ఒక్కొక్క గ్రామంలో వారం రోజుల పాటు ఉండి ప్రభుత్వ పథకాలతో పాటు వారు గ్రూప్ లో ఉన్నారో లేదో, ఉంటే తీసుకున్న రుణాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకుంటారన్నారు. గ్రూప్ లో లేని వారు ఉంటే వారిని గుర్తించి గ్రూప్ లో ఎందుకు లేరో తెలుసుకొని అవగాహన చేయాలన్నారు. రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించని గ్రూప్ సభ్యులను పిలిపించి మాట్లాడి రికవరీ చేయించాలన్నారు. సిఆర్పీలు వారికి కేటాయించిన గ్రామాల్లో వారం రోజుల పాటు ఉండాలని సుబ్బారావు తెలిపారు. పనిచేసిన రోజు సిఆర్పీకి 750 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. మీ గ్రామ సంఘాలు మండల సంఘాలు ఉంటేనే కదా మిమ్మల్ని గుర్తించింది. అందుచేత 50 రూపాయలు దానికి కేటాయిస్తారు. ఒక 50 రూపాయలు మాత్రం జిల్లా సమితి ఇదంతా నిర్వహిస్తుంది. పై స్థాయిలో జిల్లా సమితి మమ్మల్ని అందరూ నేను పంపించి మీకు ట్రైనింగ్ ఇప్పించి ఇదంతా. కాబట్టి 750 రూపాయలు మాత్రం ఫుల్ షేప్లో మీ హ్యాండ్కి వచ్చేస్తుంది. అది కాకుండా రోజువారీ అయ్యే ఛార్జీలు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ తీసుకుని మళ్ళా ఆ గ్రామానికి వెళ్ళి పనిచేసినటువంటిది అంటే 7 రోజుల్లో గ్రామం మారే ఛార్జీ ఇస్తారు. తర్వాత ఎడిచి పోయినందుకు ఇస్తారు, ఆ నుంచి వచ్చినందుకు ఇస్తారు. సార్ చెప్పినట్టుగా మధ్యలో మీరు ఏదైనా పని ఉండే ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చిన దానికి మాత్రం ఇవ్వరు. ఆ రోజు 750 కూడా ఇది 5 సిఆర్పీల్లో మనం మళ్ళా క్రాస్ అయ్యాము. 5 సిఆర్పీల్లో ఖచ్చితంగా 2 ముగ్గురు చదువుకున్నటువంటి వాళ్ళు ఉండాల్సి వస్తుంది. ఎందుకు అందరూ పాటుపడేవాళ్ళు ఉంటే వర్కౌట్ అయితే కాదు. ఒకరు అందరిని కూర్చోబెట్టి వాళ్ళని ఈ విధమైనటువంటి పాటల ద్వారా ఉత్తేజపరిచి ఆ గ్రూప్ ఆగిపోయినటువంటి గ్రూప్ కంటిన్యూషన్లో కూర్చేటట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలని పాటల రూపంలో చెప్పేటట్టుగా ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పాటలు పాడే వ్యక్తి ఒకరు ఉండాలి. చదువులు తీసుకుంటారు, మనం ఉండే 7 రోజులకి అంత మాత్రం చదువు మనకు అవసరం లేదు. మన గ్రూప్లు వద్దు, మనం మాట్లాడుకుంటాం, సీసీతో మాట్లాడేస్తే సీసీ కూడా ఎప్పుడు ఉండదు. అందరూ చెక్ చేస్తారు, అందరికీ ఎలా చేస్తున్నారు. అక్కడ ఉన్న లోకల్ సిసి వస్తాడు. రెండవది మీరు వివాయండి, కొంతటి మీరు మాట్లాడుకొని అక్కడ లోకల్ అవసరాలు ఉంటే వాళ్ళు మీకు అరేంజ్ చేస్తారు. ఇబ్బంది ఏమి ఉంటుంది అర్థమైందా? వాళ్ళు చెప్తారు మీకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి మీరు దూరికి వెళ్ళండి అని చెప్తారు. మీరు కొంతమంది ఏంటంటే మీరు గట్టిగా మాట్లాడుకుంటారని చెప్పి మన నోరు నాగడి కాబట్టి వాళ్ళు గట్టి మనం చెప్తాను కుదరదు కదా. మనమేంది మన గ్రూప్లు బాగున్నాయా లేదా, ఇట్లా ఉంటే ఈ ప్రాబ్లం ఉంది, గ్రూప్లు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, మన ఐక్యతగా ఉంటే మీకు అన్ని లోన్లు వస్తాయి, మనం తిరిగి కట్టుకోవాలి, ఇవన్నీ మనం చెప్పడం అంతే. మీరు చేసే చెప్తారా? దానికి ట్రైనింగ్ కూడా ఇస్తాం, 2 రోజులు ట్రైనింగ్ ఇస్తాం. అర్థమైందా? మీరు ప్రతిదానికి వచ్చిన దానికి కూడా ఇస్తారు. ఇంకోటి మీకు ఇంకో చెప్పలేదు, మీరు ఏమనుకుంటామంటే 4 రోజుల తర్వాత ఎవరు వచ్చారంటే దగ్గర పోయిందా చూద్దాం. మండలం డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మేదరమెట్ల సమీపంలోని నల్లమాగు మలుపు వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. మేదరమెట్లకు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్ మంగళవారం సాయంత్రం 40 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకోగా అనమనమూరు, మల్లికేశ్వరం తదితర గ్రామాలకు బయలుదేరుతుంది. అనమనమూరు ఎస్సీ కాలనీలో 10 మంది పిల్లలను దించి నల్లమాగు మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం అతి వేగం వల్ల బస్సు అదుపు తప్పి పడిపోయింది.
వెంటనే డ్రైవర్ బస్ అద్దాలు పగలగొట్టుకుని బయటికి రాగా సమీప గ్రామస్తులు వచ్చి ప్రమాదానికి కారణం నువ్వే అని డ్రైవర్ పై మండిపడి పిల్లలందరినీ బయటకు తీసి తీవ్ర గాయాలైన వారిని తరలించారు. అనవనమూరు కొంగపాడు గ్రామాలకు చెందిన అభిలాష్, యశస్విని, తరుణ్ కుమార్, తమ్మవరపు సాయి, తాతపూడి చక్రీలకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. బస్ డ్రైవర్ వేగంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్కూల్ నిర్వాహకులు ఏవిఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. చెబుతాను అసలు తెలుసు అన్నట్టు స్పాట్ లో తీసుకోవాలి. అసలు అక్కడ స్పాట్ లో ఎవరు స్కూల్ సంబంధించిన ఎవరు లేరు. అసలు ఏంది పరిస్థితి? అందరు చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ పిల్లలు, ఏంది పరిస్థితి? ఎవరు పల్లెటూరు ఇటు చేసుకుని వెళ్ళడమే కానీ అసలు దాని పట్టించుకుని ఎవరు ఉన్నారా? వదిలిపెట్టడంతో 4:30 ఆ టైంలో అనమరముదు విలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో ఈ డ్రైవర్ కంట్రోల్ చేయలేక పడిపోయినాడు. అందులో పిల్లలకి ఒక 6 పిల్లలకి సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి. దీని మీద కేసు రిజిస్టర్ చేసి తంగుటూరి ప్రకాశం పంతులు 147వ జయంతి సందర్భంగా గురువారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి హాజరవుతారని ప్రకాశం మిత్రమండలి సభ్యులు పుట్టంరాజు శ్రీరామ్ చంద్రమూర్తి అన్నారు. తంగుటూరి ప్రకాశం పంతులు 147వ జయంతిని పురస్కరించుకొని అద్దంకి కమటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డిబేట్ వంటి పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టంగుటూరి ప్రకాశ పంతులు జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రకాశ మిత్ర మండలి ఏర్పాటు చేస్తుందని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ప్రకాశ పంతులకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని ఆయన జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్, వక్తృత్వం వంటి పోటీలను నిర్వహించారన్నారు. విజేతలను గురువారం ప్రకటించి ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలకు సెలవు కావడంతో విద్యార్థులు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు వచ్చేవారని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. పోటీ పరీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళని చూస్తే ముచ్చటేసింది. చక్కగా డిసిప్లైన్డ్గా ఉన్నారు పిల్లలంతా. వ్యాసరచనలోను, వక్తృత్వంలోను, క్విజ్లో కూడా ప్రతిభలు పెట్టారనిపిస్తోంది మాకు. కానీ కొద్దిగా ఇంకా కొంతమంది ఇంత పెద్ద ఊళ్ళో దగ్గర 40,000 మంది పైగా ఉన్న జనాభా ఉన్న ఊళ్ళో చాలా తక్కువ మంది రావడం మాత్రం మాకు ప్రకాశం మిత్ర మండలి కొద్దిగా మాకు అనిపించింది, బాధ అనిపించింది. కానీ పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడంలో కానీ, మోటివేషన్ చేయడంలో కానీ ప్రకాశం మిత్ర మండలి ఎప్పుడు కూడా ప్రకాశం గారి అడుగుజాడల్లో నడుస్తుంది. జాతీయ నాయకుల పట్ల గౌరవాన్ని, భక్తిని, శ్రద్ధని కలిగించడం కోసం, వారి ఆలోచన ఆశయాలని మనందరం తెలుసుకోవడం కోసం, మీలో పోటీతత్వం పెంచడానికి కోసం ప్రకాశ మిత్రులను ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. గత 10 సంవత్సరాలు ఈ సంవత్సరంలో కూడా అద్దంకి నగరంలో ఉండి 17 పాఠశాలలకి అందరిలో కూడా ఈ పోటీ సమీక్షలకు ఆహ్వానించారు. ఈరోజు సెలవులలో కొంతమంది రాలిపోయారు, కానీ ఇంకో మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా చక్కగా విద్యార్థులు ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా చక్కగా తమ ప్రతిభా పాఠాలను నివేదిక మీద ప్రదర్శించారు. వ్యాసరచన ద్వారాను, వక్తృత్వం ద్వారాను, క్విజ్ ద్వారా కూడా నేర్చుకున్నారు. ఇక్కడ కూర్చోవడానికి పెద్దల వల్ల జాతీయ నాయకుల గురించి, త్యాగశీ ప్రజల భవిష్యత్తు ప్రకాశం గారి గురించి విద్యార్థులు ఎంతో కొంత ఇక్కడ నేర్చుకున్నారు.
ఇదిగో గొప్ప అవకాశాన్ని మీకు విజయవంతం తెలిపారు. రేపు ఉదయం మన 147 జయంతి ఉత్సవాన్ని బంగారు కవి ప్రకాశం బొమ్మను ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు మీ ఉపాధ్యాయుల్ని మీ ప్రధాన ఉపాధ్యాయుల్ని తీసుకోవాలి. మీ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమం రావాల్సిందిగా మీ ద్వారా ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.